residentialplots.in. Plot projects for investments, individual plots for constructions. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి కారణం ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయడం. ఈ పోరాటానికి మొదట నాంది పలికింది ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు. గత 4 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ ప్రజల తరపున నిర్విరామంగా పోరాడుతూ అనేక కార్యక్రమాలు చేస్తుంది వైసీపీ. ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేస్తున్న పోరాటాన్ని గమనించిన రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. దీంతో వైసీపీ మరో అడుగు ముందుకు వేసి ఏకంగా కేంద్రాన్ని ఎదిరిస్తూ పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అప్పటికి కేంద్రం స్పందించకపోతే పార్లమెంట్ చివరి రోజున వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. దీన్ని గమనించిన అధికార టీడీపీ ప్రత్యేక ప్యాకేజీని వదిలి ప్రత్యేక హోదా కోసం ఉద్యమ బాట పట్టింది. అందులో భాగంగానే మిత్రపక్షమైన బీజేపీని విమర్శిస్తూ పోరాటాన్ని కొనసాగిస్తుంది. రాజకీయ లబ్ధి కోసం కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించి ఆఖరికి ఎన్డీఏ నుంచి వైదొలిగింది తెలుగుదేశం. దీనిని హైలైట్ చేస్తూనే తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నం చేసింది ఓ ఆస్థాన పత్రిక. ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏను సైతం వదులుకున్నామని చెబుతుంది. దీని వెనుకున్న రహస్యాన్ని బయటపెట్టింది సొంత పత్రిక. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 10 MP సీట్లు 50 MLA సీట్లు ఇవ్వాలని బీజేపీ కోరింది. అంతటితో ఆగకుండా డిమాండ్ చేసి ఒత్తిడి సైతం తెచ్చిందట. ఇది నచ్చకనే చంద్రబాబు ఎన్డీఏని వదులుకున్నారట. దీంతో ఆగకుండా విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జరిగిన విధానాన్ని బీజేపీకి చేయించాలని టీడీపీ భావిస్తుందట. ప్రస్తుత రాజకీయ సమీకరణాల మధ్య ఇలాంటి వార్త బయటికి రావడం టీడీపీకి పెద్ద మైనస్ అని అంటున్నారు విశ్లేషకులు. దీనిని విపక్షాలు కూడా ఒక వరంలా ఉపయోగించుకుని టీడీపీని ప్రజాక్షేత్రంలో ఎండగడతారని విశ్లేషకులు అంటున్నారు. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీమ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.